బ్యాక్ టు న్యూస్. గుడివాడలో ఏ వార్డుకు వెళ్లినా త్రాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వెనిగండ్ల రాము తెలిపారు. రిజర్వాయర్లు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తువులు ఉన్నా ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయలేకపోతున్నారని విమర్శించారు. హెడ్ వాటర్ వర్క్స్ మున్సిపల్ త్రాగునీటి చెరువుల్లోని నీటి నిల్వలను ఆయన పరిశీలించారు. పాత చెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండిని పూడ్చకపోవడంతో అక్కడి పరిస్థితులను మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అంటే ప్రజల అవసరాలపై అవగాహన కలిగి ఉండాలి. దేశ రాజకీయాలు తప్ప గుడివాడ ప్రజల సమస్యల ఎమ్మెల్యేకి పట్టవని మండిపడ్డారు. వచ్చే ఏడాదిలో పాత చెరువు గండి పూడ్చి ఆ చెరువును కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెనిగండ్ల తెలిపారు. సరైన సమయంలో ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇవాళ తాగునీరు అందక ప్రజలు కష్టపడుతున్నారని తెలిపారు. పాత చెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండి పూడ్చకపోవడంతో 36 ఎకరాల చెరువు వినియోగంలో లేకుండా పోయింది అని వెనిగండ్ల రాము అన్నారు. 4-5 రోజులుగా గుడివాడ పట్టణంలో చాలా వార్డుల నుంచి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. వాటర్ సరిగ్గా రావట్లేదు. 10-5 నిమిషాలు వదులుతున్నారు. వదిలినా కానీ మురికి నీరు వస్తా ఉంది. ఏంటి మాకు చాలా ప్రాబ్లం ఉందని చెప్పి కంప్లైంట్స్ వస్తుంటే ఏంటని చూద్దాం వచ్చాం ఇక్కడికి. మన ఎరుకపాడులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి ఈ ట్యాంకులు చూస్తుంటే ఇంత పెద్ద విశాలమైన ట్యాంక్ కట్టేసింది. ఇంత 105 ఎకరాలు. ఎండాకాలం వస్తుంది, దీంట్లో వాటర్ చూస్తేనేమో మరి 4-5 రోజులకు వస్తాయి అంటున్నారు, 5-6 రోజులకు వస్తాయి అంటున్నారు, ఒక 5-6 రోజుల్లో కాలువలు వస్తాయి అంటున్నారు. ఎంతవరకు దాంట్లో ముందు ఆలోచన లేకుండా వివేకం లేకుండా ఎప్పుడైనా కానీ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఇవన్నీ ముందే ఆలోచించాలి, అధికారులతో సమీక్షలు చేసుకోవాలి. ఎలా అవుతుంది, మంచినీళ్ళు ఎలా వస్తున్నాయి, మంచినీళ్ళు ఎలా పోతున్నారు, ఎప్పుడు దాకా వస్తాయి అనేది చాలా చిన్న విషయం. ఈ ప్లానింగ్ పూర్తిగా కరువు అయిపోయింది. నేను అదే చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పదవి అంటే మినిమం ప్రజలందరి బాధ్యతలు, అవసరాలు, బాధ్యతలు అన్నీ తెలుసుకుని ఏవి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దాని మీద అవగాహన కలిగి, లేదు అవగాహన లేకపోతే అధికారులను కూర్చోబెట్టి అవన్నీ చూడాల్సిన అవసరం ఏమి లేదు. ఏమీ చేయడు,